असेंबली जगह कारण श्री स्वामीगार एमएलए स्वामीगार मीद टीजे सुधाकर बाबू अने एमएलए गार दाड़ चेयर मे खत खंडी एमएलसी ग्रैड्युएशन ओटल एवं गेलचार नूट एम निजर्गा वाल मति भ्रमित एम चेक डाइवर्ट पॉलिटिशियन कोसमें दी दाँ पक्क तोगमें दाड़ चेयर जीवो नंबर वन रद्द चेयर अड़गढ़ वेते दाँ वालू तपन कोसमें इवन डवर्टम कोसमें विधा दाड़ चेयर వీటన్నిటిని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. మీ అక్రమాలు దౌర్జన్యాలు రౌడీజాలు ఎంత కాలము కొనసాగవు దగ్గరలోనే మీకు మూల్యం చెల్లించుకుంటారు. మీ లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఇలాంటి వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ కాలం ఉండడం కూడా చాలా హానికరం. ఇలాంటి వాళ్ళు తప్పకుండా ఖచ్చితంగా మీ యొక్క ప్రభుత్వం 6 నెలల్లోనే దిగిపోయే విధంగా ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది. మీ యొక్క అందరి యొక్క ఆగడాలను దించే విధంగా మేమంతా కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు అసెంబ్లీలో జరిగిన విషయం ఒక బ్లాక్ డేగా తీసుకోవాలని ఎందుకోసమంటే మన కొండేపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి గారి మీద ఈ సుధాకర్ బాబు చేసిన అరాచకము అంతా ఇంత కాదు. మనకి ఎమ్మెల్సీలు మూడు వచ్చని అని ఆ అకృష్టతో ఏం చేయాలో అర్థం కాక ఎమ్మెల్యే మీద దాడులు చేశారు. ఈ దాడులని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సుధాకర్ బాబు గారు మీకు నెక్స్ట్ సీట్ లేదన్న విషయం అందరికీ తెలుసు. ఆ విషయాన్ని మీరు నిరూపించుకోవడం మీరు ఎట్లయినా పరే ఈసారి సీట్ తెచ్చుకోవడం కోసం దానికోసం అని చెప్పి మీరు ఇప్పుడు ఈ దారుణానికి దిగబడ్డారని చెప్పి అందరికీ తెలుసు. మీరు ఇలాంటివి చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకుంటుందని అనుకుంటున్నారేమో. ఇంతకింతకు మీకు సమాధానం చెప్తుందని చెప్పి తెలుగు మహిళగా చెప్తున్నాను. ఈరోజు ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా అభివర్ణించవచ్చు. ఏదైతే ప్రజల ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నటువంటి చీకటి జీవో నెంబర్ ఒకటిని రద్దు చేయాలని చెప్పి కోరుతూ దాని సందర్భంగా మాట్లాడడానికి మైక్ ఇవ్వాలని చెప్పి నిరసన తెలియజేయడం కోసం పోడియం వద్దకు వెళ్తే వైసీపీ రాక్షస మూకలు ఉన్నత విద్యావంతుడు కొండపి శాసనసభ్యుడు అయినటువంటి బాలవీరాంజనేయ స్వామిని అదేవిధంగా సీనియర్ నాయకులు ఆరు సార్లు శాసనసభకు ఎన్నికైనటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని వైసీపీ రాక్షస మూకలు దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే కసిపోక మసిపూసుకోవటం అని చెప్పి అంటారు. ఏదైతే శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా విజయం సాధించిందో దాన్ని ఓర్చుకోలేక దాని నుంచి డైవర్ట్ చేయడం కోసమే మీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి ప్రజలు నాలుగు సంవత్సరాలుగా మీ డైవర్ట్ పాలిటిక్స్ని చూస్తూ ఉన్నారని చెప్పి ఎవరు నమ్మనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే హెచ్చరిస్తూ ఉన్నాం. మిస్టర్ టీజేఆర్ సుధాకర్ 2019లో ఈ వైసీపీ పార్టీలో ఏదైతే మా విజయ్ కుమార్ గారి మీద మా స్వామి గారి మీద పోటీ చేయడానికి కూడా భయపడుతున్నటువంటి రోజుల్లో ఎవరు దొరక్క నీకేదో అదృష్టం కలిసి వచ్చి గుంటూరు నుంచి తీసుకొచ్చారు. నువ్వొచ్చి మా ప్రకాశం జిల్లాలో సీనియర్ నాయకులైనటువంటి బాలవీరాంజనేయ స్వామి నిజాయితీ పరులు పార్టీలు మారినటువంటి వ్యక్తి మీద నువ్వు దాడి చేస్తావా? ప్రకాశం జిల్లాలో రావాలంటే భయపడే విధంగా నీకు చేస్తావని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నావు. అదేవిధంగా ఏదైతే వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నావో నీ తోటి కులస్తుడైనటువంటి గుప్తా మీద దాడి జరిగితే నోరు తెరవడానికి కూడా నీకు నోరు రాలేదే కొజ్జా. నువ్వా వచ్చి మా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి మీద మాట్లాడేది అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నావు. పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు, ఖబర్దార్. ముందు ముందు రోజుల్లో భయపడే రోజులు మీకు వస్తున్నాయి, పరిగెత్తించి కొడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నావు.